బాల్యం నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడానికి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణం సామాజిక తదితర అంశాలపై విద్యార్థులు నమూనాలు తయారు చేసి తమ ఆలోచనలకు పదును పెట్టారన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ అండ్ ఎచీవ్ గణిత శాస్త్రానికి సంబంధించి తదితర 120 అంశాలు ఈ ప్రదర్శనలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారని చెప్పారు. వచ్చే నెలలో నిర్వహించే మండల స్థాయి పోటీలకు పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను పంపుతామన్నారు. ఈ ప్రదర్శనలో అంశాల తయారీలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, భారతి, వెంకటలక్ష్మి, ప్రశాంతి, రమ్యసుధ, సుమబాల, సత్యవేణి, వరలక్ష్మి తదితరులు సహకరించారని ఆయన చెప్పారు. సార్, నా పేరు పార్థసారథి. నేను కంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి మా పాఠశాలలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి సైన్స్ ఫెయిర్కి ముందుగా పాఠశాల స్థాయిలో జరపాలి కాబట్టి పాఠశాల స్థాయిలో మా పాఠశాలలోని ఈ నెలలో జరిపించాం. అలాగే జిల్లా స్థాయిలో నెక్స్ట్ మంత్ జరుగుతుంది. దానికి మేము 5 ప్రాజెక్టులు ఎంపిక జరిగించి పంపించడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి పాఠశాల స్థాయిలో జరిగేటువంటి పోటీల్లోని మేము వాటర్ పొల్యూషన్ మీద, అలాగే బ్యాక్టీరియా ప్యూరిఫికేషన్ టెక్నిక్, అలాగే ఆటోమేటిక్ హోమ్ అప్లయన్సెస్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మెథడ్స్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు విద్యార్థులతో చేయించి ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మన ఊళ్ళో ఉన్నటువంటి రంగంపేట ఊళ్ళో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు, అలాగే గవర్నమెంట్ పాఠశాలలు విద్యార్థులు కూడా వచ్చి తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, అలాగే గణిత ఉపాధ్యాయులు అందరూ కూడా సంయుక్తంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు. పాఠశాల స్థాయిలో జరిగేటువంటి ఈ సైన్స్ ఫెయిర్లోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల పట్ల, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం, వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వెతితీయడం, అలాగే భావితరాలకు వాళ్ళందరూ కూడా మంచి సైంటిస్టులుగా తయారు చేయడం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.